ఈ బాలకృష్ణ గారు నిమ్స్ కు వెళ్లి ఈయన మానసిక పరిస్థితి బాగలేదని సర్టిఫికెట్ తీసుకుని ఆ కేసు నుంచి బయటపడ్డాడు ఈ బాలకృష్ణ గారు ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన బాలకృష్ణను పిచ్చివాడు అనాలా సైకో అనాలా అంటూ నిప్పులు చెరిగారు శర్మిల మతిస్థిమితం లేని వారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదన్నారు మతిస్థిమితం లేదని సర్టిఫికెట్ తెచ్చుకున్న బాలకృష్ణ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తున్నారని ఘాటుగా ప్రశ్నించారు శర్మిల మతిస్థిమితం ఉందంటే దొంగ సర్టిఫికెట్ తెచ్చుకున్న బాలకృష్ణపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా గురజాలలో శర్మిల వేలాది మంది అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు ఆఖరికి
అన్ని ప్రతిపక్ష పార్టీలో కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే ఒక చంద్రబాబు గారు మటుకు విప్పు జారీ చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణగాంచంగా నిలబడి కూలిపోకుండా కాపాడాడు. ఈ చంద్రబాబుకు మించిన సైకం ఉన్నాడా? ఆఖరికి కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని ఓట్ల కోసమో సీట్ల కోసమో తెలంగాణలో లబ్ధి పొందడం కోసమో మన రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేస్తుంటే కొబ్బరికాయలాగా ముక్కలు చేసుకోండి అని విభజనకు అనుకూలంగా లేఖ తిరిగాడే చంద్రబాబు గారు. కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేసింది అంటే దానికి కారణం ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు గారు విభజనకు పలికిన మద్దతే. ఈ విభజనలో కాంగ్రెస్ పార్టీకి ఎంత భాగముందో చంద్రబాబు గారికి కూడా అంతే భాగముంది. ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు గారికి మించిన సైకం ఉన్నాడా? బాలకృష్ణ గారు తన సొంత ఇంట్లోనే తన సొంత తుపాకితోనే తనకు అన్నం పెట్టిన నిర్మాతను కాల్చాడు. ఆరు రౌండ్లు కాల్చి జరిగిన తర్వాత మెరుగుకు వెళ్ళి తనకు మత సున్నితం లేదని సర్టిఫికెట్ తీసుకొని కేసు నుంచి బయటపడ్డాడు బాలకృష్ణ గారు. తనకు మత సున్నితం లేదు అని సర్టిఫికెట్ తెచ్చుకున్న బాలకృష్ణ గారు పిచ్చివాడా? లేకపోతే ఆరు రాళ్ళు కాల్పించారు గారిని సైకో అనాలా? నిజానికి మత సున్నితం లేని వాళ్ళకి ఎలక్షన్లలో పోటీ చేసే అర్హత లేదు. మరి తనకు మత సున్నితం లేదు అని సర్టిఫికెట్ తీసుకున్న బాలకృష్ణ గారు